మనోమందిర్ రచన ప్రమీలా జనార్దన్ గారు చదువుతున్నది దేవి అప్లోడ్ చేయగానే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్దామా మూడో ఎపిసోడ్ తిండి తిని ఉద్యోగానికి వెళ్ళడం విధిగా ఎలా జరుగుతున్నదో తనను పలకరించడం కూడా అలాగే జరుగుతోంది అని అనుకున్నాడు మధ్యాహ్నానికి మామూలుగా ఇంటి నుండి క్యారియర్ పంపిస్తున్నాడు నాయర్ అతడి అలవాటులో మార్పేమీ లేదు సుబ్బారావు ఈ మధ్య ఇంట్లోనే ఉంటున్నాడు కార్లలో ఖుషీగా తిరగడం విషయం ఎలా ఉన్నా ఆఫీస్లో పనిచేయడం తన వల్ల కాదు అని అనుకున్నాడు దీనికి తోడు మామగారి అనారోగ్యం అతడికి మంచి అవకాశాన్ని ఇచ్చింది రామ్కు పట్టని బాధ్యత తనే పట్టించుకుని కుటుంబాన్ని అంతా నిర్వహించాలి అని అనుకుంటున్నాడు అలా ఊరికే మాట్లాడుతూ ఉంటాడు అత్తగారి ముందు దుర్గమ్మ మహా కోపంగా ఉంది తండ్రి ఆరోగ్యం విషయం ఏమీ పట్టనట్టు ప్రవర్తించడం అసలు ఆ మాతే ఎత్తడని మండు పడిపోతూ ఉంటుంది దూరమైన పలుకు ఉపశాంతినిస్తుంది వీడి బాబు దర్పం ఎవరికి కావాలి అంతరంగంలో అనుకునే మాటలు చాలాసార్లు పైకే అనేది సుబ్బారావు ఇంట్లో ఉండడం తమ కోసమేనని అతడికున్న జాలి దయ రామ్కు లేవని తను అనవసరంగా అల్లుడి మీద ఇదివరకు తప్పుగా ఆలోచించాను అని అనుకుంది వారం రోజులు అలాగే గడిచిపోయాయి తిలక్ సుమతి రెండు రోజుల నుండి కాలేజీకి వెళ్తున్నారు కాలేజీకి వెళ్తున్న రోజే వాళ్ళ చేతికి నెల రోజులకి కావాల్సిన బస్సు ఛార్జీలు ఇచ్చాడు రామ్ ఎందుకు కారులో వెళ్ళొచ్చుగా అందామనుకున్నారు కానీ అతడు మొహన్ మంక చూసి నోరు మెదపలేకపోయారు ఆ రోజు ఉదయం టిఫిన్ చేస్తూ క్రీగంట సుబ్బారావంక చూస్తూ నీవు ఎన్ని రోజులు సెలవు పెట్టావు అని అడిగాడు రామ్ అనుకొని ఆ ప్రశ్నకు త్రోటుపడి కొద్ది క్షణాల తర్వాత అన్నాడు ఏం చేయను నీలాగా బాధ్యతారహితంగా ప్రవర్తించలేను తన్ను తాను గొప్పగా ఊహించుకొని మాట్లాడే అతడి మాటలు చూస్తే రామ్కు అమితమైన కోపాన్ని కలిగిస్తున్నాయి బాధ్యత హవ్వ ఎంత అందంగా పలికావు అసలు అలాంటి పదానికి అర్థం తెలుసా చురుగ్గా చూస్తూ అన్నాడు అయినా నేను అడిగిన ప్రశ్నకి జవాబు ఇది కాదు అతడి మాటల తీవ్రత హడలుగొట్టినా ధైర్యం కూడగట్టుకున్నాడు సుబ్బారావు జవాబు తెలియని ప్రశ్న కాదు నువ్వు అడిగింది నీ ఉద్దేశం నాకు తెలుసు నీ మాటల గారడీలో పడేందుకు నేను మీ అత్తగారిని గాను బాధ్యత గురించి మాట్లాడే నీవు ఆ బాధ్యతను ఎంతవరకు నెరవేరుస్తున్నావు ఉద్యోగం దొరికించుకునే యోగం ఎలాగో లేదు దొరికిన దాన్ని బాధ్యతతో నిర్వహిస్తున్నావా ఇంటి పరిస్థితులు అతడి మాటలు పూర్తి కాకుండానే కంగు మంది రామ్ గొంతు నీవు చెప్పబోయేది నాకు తెలుసు ఉల్లాసాగా జీవితం వెళ్ళబుచ్చాలనుకునే నీవు బాధ్యతగా వ్యవహరిస్తావా నీవు ఇంట్లో ఉండి చేసేది ఏం లేదని నాకు తెలుసు ఇక మీదటి ఇలా జరిగితే సహించను జీతాలిచ్చి మనుషుల్ని పెట్టుకునేది పని కోసం పని కుంటుపడితే ఏ అధికారి శాంతంగా ఉండలేడు అతను మాట్లాడుతుంటే నోరెత్తలేకపోయాడు తన అంతరంగం తెలుసుకున్నాడని గుంజుకున్నాడు నిజానికి తన ఇంట్లో ఉండి చేసేది ఏమీ లేదు బజారుకెళ్ళి మందులు తేవాలన్నా ఏది చేయాలన్నా యాదగిరి ఉన్నాడు అత్తగారికి అన్ని సమకూర్చి సేవ చేసేందుకు భార్య ఉంది రామ్ చేతులు కడుక్కుని సుబ్బార వంక తీక్షణంగా చూశాడు ఇక మీదటి ఇలా జరిగితే ఉద్యోగం ఓడిపోవడమే కాదు నీకు ఇంట్లో స్థానం కూడా ఉండదు సోమరిపోతనం క్షమించలేని నేను నీకు లీవ్ కావాలన్నా పర్మిషన్ కావాలన్నా తప్పనిసరిగా మేనేజర్ని అడగాలి నీకు ఇష్టమైనప్పుడు వెళ్ళి ఇష్టమైనప్పుడు వచ్చేందుకు అది నీ సొంత ఇల్లు కాదు ఆఫీస్ హెచ్చరించి వెళ్ళిపోయాడు ఎవ్వరి వైపు చూడలేకపోయాడు సుబ్బారావు అందరి ముందు తనని అలా మాట్లాడడం బాధ కలిగించింది ఎందుకో రామ్ను చూస్తే మాటలు పెగలవు అతడిలో ఏదో శక్తి భయాన్ని కలిగించి ధైర్యంగా మాట్లాడినివ్వదు రామ్ అంటే అంతెత్తున మండిపడే దుర్గమ్మ కూడా నోరు మూతపడి మరీ ఆశ్చర్యంగా చూస్తుంది భర్తల అందరి ముందు అవమానపడడం సుజాతకు బాధతో పాటు కోపం కూడా వచ్చింది అన్నయ్య పూర్తిగా మారిపోయాడు మనతో మాట్లాడడానికి తహతహలాడిన వాడికిప్పుడు మనమంటే లెక్కే లేదు అందే ఉక్రోషంగా పాపిష్టి డబ్బు అహంకారాన్ని తెచ్చిపెడితే మనుషులు ఎక్కడ కనిపిస్తారు హవ్వా నేనంటే లెక్క లేనే లేదు కనీసం ఆ తండ్రినైనా చూస్తున్నాడా తన తిరుగుళ్ళు ఏమిటో తాగుడేమిటో అందే దుర్గమ్మ తనంత దర్జాగా మరెవ్వరు ఉండకూడదని అతడు ఉద్దేశమేమో అన్నాడు తిలక్ అతడికి ఎప్పటి నుండో అన్నయ్య గది పక్కనున్న గది కావాలనుంది పక్కనుండి చూస్తే మేడ మీద ఉన్న రెండు గదులు అందంగా కనిపిస్తాయి వెనక వైపు బాల్కనీ ఉంది రంగురంగుల పూల మొక్కలతో ఆకర్షణీయంగా కనిపించి ఆ ప్రదేశంలో ఉండాలన్న అతడి కోరిక నాయర్ ద్వారా రాము కరిగించడం అతడు నిరాకరించడం జరిగింది అందరి మాటలు వింటూ సుమతి మౌనంగా కూర్చున్న అందరిలాగే ఆమె మనసులో కూడా అనుకుంటోంది ఖరీదైన దుస్తులు ధరించి అతడు కాలేజీకి వెళ్లే తనకు సాదా వాయిల్ చీరలు నాలుగు తెచ్చాడు తిలకు అంతంత మాత్రమే తెచ్చాడు డబ్బు లేదని కొనేందుకు ఆస్కారమే లేదు అతడు గొప్ప ధనవంతుడని కాలేజీలో చాలామంది చెప్పుకోగా వినది సుబ్బారావు మాటల వల్ల అతడు బిజినెస్ అద్భుతంగా సాగుతోందని తెలుసు ఇంట్లో కనిపించే ప్రతి వస్తువు అతడి ఆర్థిక పరిస్థితిని గొప్పగా చాటడమే కాకుండా అతడి ప్రవర్తనలో కూడా కనిపిస్తుంది అనుభవించే అర్హత తమకు లేదనుకున్నాడేమో తను బాగా చదివి ఉద్యోగం చేస్తూ దర్జాగా జీవించాలి అని అనుకుంది అంతవరకు అతడు ఎలా చూసినా ఇక్కడ ఉండక తప్పదు ఒకవేళ ఆవుల్లోనే పడుంటే మాత్రం కూడా జరగదు తిండికే గడవనప్పుడు పై చదువుల విషయం బట్టల గురించి ఏం ఆలోచించడం అన్న నిజం ఆమెకి తెలుసు బావా అన్నయ్య విషయం తెలిసిండి ఆఫీస్కి ఎందుకు వెళ్ళడం లేదు ఇంట్లో ఉండి చేసేదేముంది అసలు నాకు మూడు నాలుగు రోజుల నుండి బాగానే ఉంది కదా కాకపోతే చాలా రోజులు ట్రీట్మెంట్ చేస్తే తప్ప ఆయన బాగా తిరగలేరు అన్న సుమతి మాటలకు తారాజువ్వలాగా లేచింది సుజాత అందరికీ ఆయన లోకు అయ్యారు నీవు నీతులు చెప్పేదానివి అయ్యావు ఈ ఉద్యోగం కాకపోతే మరో ఉద్యోగం చూసుకుంటారు ఇక్కడ చేసే పని మరో చోట చేస్తే గౌరవంగా ఉంటుంది అని భర్త దిశ చూసింది ఇంకెక్కడైనా ప్రయత్నించండి మన ద్రోవం మనం వెళ్ళిపోదాము ఇక్కడ ఎందరో మనల్ని ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు అంది గాద్గాదిగా స్వరంతో సుబ్బారావు ఏదో అనేలోగా దుర్గమ్మ ఏడు మొదలుపెట్టింది ఎంత మాట అన్నావే ఈ ఇంట్లో ఈ కాస్త పలకరించే దిక్కు కూడా లేకుండా పోయే ఎలా ఉండగలమే నారాత బాగుంటే ఆయన ఆరోగ్యం బాగుండి నాలుగు డబ్బులు సంపాదించేవారు అని అల్లుడు వంక ప్రాధాన్యపూర్వకంగా చూసింది వాడి మాటలు పట్టించుకొని మమ్మల్ని మా దోవన వదిలి వెళ్ళిపోవద్దు తెలకు దారికి వచ్చాక పరిస్థితులు చక్కబడతాయి ఆమె మాటలు సుబ్బారావుకు ఆనందాన్ని కలిగించాయి అవును సుజా ఈ స్థితిలో మనం వెళితే వాళ్ళని ఎవరు చూస్తారు నీ వల్లే మేము ఉద్ధరింపబడేది లోపలే అనుకుని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు తిలక్ పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడిందని తల్లి చేత టిఫిన్తో పాటు నాలుగు చివాట్లు కూడా తిని వెళ్తూ అన్నయ్య ఏదో అన్నాడని అభిమానం పడుతుంటే చెప్పేనే కాని ఆయన గారికి సలహా ఇవ్వాల్సిన అవసరం నాకేంటి ఆఫీస్కి వెళ్తాడో హాయిగా పడుకుంటాడు నాకెందుకు అనే విశ్వసా వెళ్ళిపోయింది సుమతి అక్కా చెల్లెళ్ల మధ్య రేగిన సంఘర్షణ తల్లి మనసును కలతపరిచింది ఈ కుటుంబానికి ఏదో శని పట్టుకుంది అనుకుంది బాధగా సుజాత కొద్దిసేపు చెల్లెల్ని తిడుతూ ఏడిచింది ఆ రోజు ఆఫీస్కు వెళ్ళకపోతే ఏమవుతుందో అన్న భయం తప్పనిసరిగా ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది సుబ్బారావుకి వారం రోజులు పనికి రాలేదని ప్రైమరీ స్కూల్లో పిల్లవాడిని డబాయించినట్లు డబాయించాడు మేనేజర్ పని విషయంలో బంధుత్వం అని కానీ స్నేహమని కానీ తేడాలు చూపించడం లేదని ఆ రోజా తెలుసుకున్నాడు పనిలో ఏ మాత్రం చురుకుదనం లేని సుబ్బారావు వల్ల ఏ పని కాదని భాస్కు విన్నవించుకున్నాడు మేనేజర్ అతడు నవ్వి ఆ విషయం నాకు తెలుసు అందుకే మరో టైపిస్ట్ని కూడా నియమించుకుంటున్నాను అన్న మాటలు సుబ్బారావు కూడా వినిపించాయి ఆ తర్వాత రెండు రోజులకి కొత్త టైపిస్ట్ వచ్చాడు సుబ్బారావు తేలిగ్గా శ్వాస తీసుకున్నాడు కానీ నెల తర్వాత జీతాలు తీసుకున్నప్పుడు అతడికి తనకు నూట యాభై రూపాయలు తేడా ఉండడం చూసి అవాక్కయ్యాడు ఏమిటి అన్యాయం అని మేనేజర్ను అడగను కూడా అడిగాడు పనిలో తేడా ఉన్నట్టు జీతంలో కూడా తేడా ఉంటుంది మరి అనేక అక్కడ మాట్లాడవలసింది ఏమీ లేనట్టు మొహం తిప్పేసుకున్నాడు బాగా చేయగలిగేవాడైతే తను చేసే పని గంటలో చేస్తాడని తెలుసు కాబట్టి గట్టిగా మాట్లాడలేకపోయాడు మొదటిసారిగా తన సంపాదనలో పూలు పండ్లు ఇంటికి తీసుకొచ్చాడు సంతోషంగా అల్లుడు ఇన్నాళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడంటే సంతోషంగా ఉంది అనంతయ్యకు జీతంలో తేడా చూపించడం మాత్రం ఇంట్లో అందరికీ బాధ కలిగించింది పని చేసినా చేయకున్నా ఇంటి అల్లుడన్న గౌరవంతోనేనా అతనికి హోదా గల ఉద్యోగం ఇచ్చి తనతో సమానంగా ఉంచవలసింది పోను ఇలా అవమానంగా చూడడమా అందరి మనసుల్లో మొదలవుతున్న భావనే దుర్గమ్మ పైకి అంది పోనీవే వాడా మాత్రమైనా చేస్తాడనుకోలేదు నేను తిండికి జరిగిపోతోందిగా జీతం తన ఖర్చులకు వాడుకోవచ్చు అన్నాడు అనంతయ్య అతడి మాటలు ఎవ్వరికీ రుచించలేదు కొడుకును పిలిచి నాలుగు చివాట్లు పెడతాడనుకున్న దుర్గమ్మ ఆ మాటలతో నీరస పడిపోయింది ఆమె భావాన్ని అర్థం చేసుకున్న అతడు పేలవంగా నవ్వాడు కొడుకుగా వాణ్ణి ఎప్పుడైనా అభిమానించి ఉంటే ఈరోజు శాసించగలిగేవాణ్ణి దుర్గా మూతి తిప్పింది తండ్రి నన్ను మిమ్మల్ని కూడా గౌరవించాడా అవివేకుణ్ణైన నేను ఆనాడు ఈ మాట నిజమేననుకున్నాను దుర్గా ఆనాటి వాడి దశ అది కాదు ఉడుకు రక్తంతో కొత్తగా లోకాలను చూస్తూ ఊహల్లో తేలిపోయే వయసు వాడిది మంచి చెడుల గురించి విశదపరిచి భవిష్యత్తును చూపవలసిన నేను తండ్రిగా నా బాధ్యతను మరిచిపోయాను తండ్రిని కొడుకు గౌరవించి ఆదరించవలసిన చేతగాని స్థితిలో ఆనాడు తన భావాలను మిత్రుడిలాగా నాతో చెప్పుకునే దశ అది ఏది ఆలోచించాలో ఎలా ప్రవర్తించాలో నేను వాడి జీవితం తిరగబోయే మలుపులను గురించి అనుక్షణం ఎంత తప్పిస్తున్నానో నీకు తెలియదు మిగతా పిల్లలందరి విషయం అలా కాదు వాళ్ళ గురించి ఆలోచించే తల్లి ఉంది వాళ్ళ క్షేమం కోసం తల్లి ఏమైనా చేస్తుంది డాక్టర్ రాకతో మాటలాగిపోయి దుర్గమ్మ తప్ప అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు అతడు ఇంజక్షన్ చేసి వెళ్ళిపోయాడు తనలో తనే నవ్వుకున్నాడు అనంతయ్య కొడుకుగా వాడి వాడు నెరవేర్చుకుంటున్నాడు అని అనుకున్నాడు ఎంత చెడ్డ మీకు వాడి మీద అభిమానం తప్ప నా పిల్లల మీద లేదు అంటూ రుసరుసలాడింది దుర్గమ్మ నీ పిల్లలు కాదు మన పిల్లలు అన్నాడు అనంతయ్య అభిమానం లేకపోయేందుకు నేను రాయిని రప్పను కాదు మనం చెయ్యలేనివి వాడు చేస్తున్నాడు కానీ వాడే సర్వనాశనమైపోయాడు వేదన నిండిన హృదయం ఇంకా మాట్లాడనివ్వలేదు దుర్గమ్మ టాబ్లెట్ ఇచ్చి మంచినీళ్ళ గ్లాసు అందిస్తే తాగి మౌనంగా పడుకున్నాడు ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది జీతం తీసుకున్న తర్వాత సుబ్బారావులో వచ్చిన మార్పును కనిపెడుతూనే ఉన్నాడు రామ్ నాయర్ను దడప వంటలేమీ బాగుండలేదని అరుస్తూ ఉంటాడు దుర్గమ్మ సుజాత కూడా అతనికి వంత పాడుతూ ఉంటారు తిలక్ సుమతి మాత్రం ఇంటి అంతగా పట్టించుకోరు ఈ ప్లేట్ ఇక్కడిందనో ఆ గ్లాసు అక్కడుందనో ఏదో వంక పెడుతూ నాయర్ మీద చిరాకు పడుతున్నాడు కానీ పైకి ఏమీ అనడం లేదు నవాబులా కారులో తిరగడం కాదు ఒళ్ళుంచి పనిచేయాలంటూ ఎంతో అలసి వచ్చిన వాళ్ళలాగా సుబ్బారావు యాదగిరి చేత కాళ్ళు పట్టించుకోవడం చూశాడు రామ్ పది పదిహేను రోజులుగా చూస్తున్న మార్పును అలవాటుగా మారకముందే జాగ్రత్త పడాలి అని అనుకున్నాడు ఆఫీస్కి వెళ్ళబోతూ నాయర్ని పిలిచి ఈ రోజు నుంచి వంట చెయ్యడం ఒక్కటే నీ పని మిగతా విషయాలు ఏవి నీ కక్కర్లేదు అని అన్నాడు నాయర్తో పాటు అందరు కొద్దిసేపటి తర్వాత తేరుకొని చూసేసరికి రామ్ కారు నుంచి వెళ్ళిపోయింది సార్ ఎక్కబోతున్న రామ్ తలతెప్పి చూశాడు సార్ నేను తప్పు చేశానా అతడు కళ్ళల్లో భావాలు చదివిన రామ్ మెల్లగా నవ్వాడు నీ వల్ల తప్పు జరిగిందని కాదు ఉన్నంత వరకే పని చెయ్యి అదే నా ఉద్దేశం అన్నాడు రామ్ నాయర్ మరేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఆ రాత్రి భర్తతో కోపంగా విషయం అంతా వివరిస్తే వాడికి నచ్చినట్టు వాడిని చేయనివ్వు అన్నాడు అతడి మధ్య ఆలోచించి చేయగలిగేది ఏమీ లేదని ఆలోచించడమే మానుకున్నాడు ఇదివరకులా కొడుకు విషయం గురించి బాధపడడం లేదు ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుందనే వేదాంత ధోరణిలో పడ్డాడు టైం కాగానే మందులు తీసుకోవడం ఇష్టమైతే పేపర్ చదవడం లేకుంటే పిల్లలతో కబురు చెప్పడం పడుకోవడం చేస్తున్నాడు అంతే ఒక్క రోజైనా డాక్టర్ రాకపోతే ఆ రోజంతా విపరీతంగా నలిగినట్లు అనిపించి నిద్రపట్టదు అతడితో ఏం చెప్పినా లాభం లేదని దీర్ఘంగా నెట్టూడ్చింది దుర్గమ్మ కొత్తగా అనిపించిన మార్పులని రోజులు గడుస్తున్న కొద్దీ అలవాటుగా మారిపోయాయి ఇదివరకు కూరలైనా మరేవైనా కావాల్సి వస్తే యాదగిరి వెళ్ళి తెచ్చేవాడు ఇప్పుడు సుబ్బారావయ్య పనులు చేస్తున్నాడు యాదగిరి రామ్ గది సర్దడం అతడి బూట్ పాలిష్ చేయడం అతడికి కావలసిన ఏవైనా అందివ్వడం మాత్రమే చేస్తున్నాడు రామ్ తత్వానికి అలవాటు పడ్డారు అందరూ అతడి పట్ల ద్వేషమున్నా కోపమున్నా ఏమీ చేయలేమని తెలిసి లోపలే ఉడుక్కుంటున్నారు కానీ పైకి ఏమి అనరు కాదు అని అనే సాహసం చెయ్యనీయదు అతని ప్రవర్తన సమయం ఒంటిగంట దాటినా నిద్రపట్టలేదు రామ్కు ఒక సీసా పూర్తి చేసినా మత్తు రాలేదు విసుగ్గా ఉంది లాభం లేదు తను ఒంటరిగా ఉండలేడు స్వప్న ఇంటికి వెళ్లాలంటే ఆమె ఈరోజు హోటల్లో నృత్యం చేసి అలసి వచ్చి ఉంటుంది అందులో నృత్యం చేసిన రోజున మంచి మూడ్లో ఉండదు అని అనుకుని ఆలోచించి జ్యోత్స్న ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు పూర్ గర్ల్ తన రాక ఎంత సంబరపడిపోతుందో అని అనుకుంటూ డ్రెస్ మార్చుకొని కిందకొచ్చి నాయర్ని తలపేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు రవీంద్ర భారతిలో ఆ రోజు కాలేజీ స్టూడెంట్స్ తో నగరంలో ప్రసిద్ధి పొందిన వ్యక్తులతో రచయితలు రచయిత్రులతో కళకళ ఆడిపోతోంది ఎవరి నోట విన్నా ఉస్మానియా కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా ఉంటున్న అరుణ గురించిన మాటలే సుమతి తిలక్ కూడా హాజరయ్యారక్కడికి వారి అభిమాన రచయిత్ర ఆమె పాతికేళ్ల లోపం ఉన్న ఆమెను ఆమెతో పనిచేస్తున్న సీనియర్స్ కూడా అత్యంత గౌరవంగా చూస్తారు ఆమెని ఎంత అల్లరి వాళ్ళైనా సరే మాటలతో కట్టిపడేస్తూ పాఠాలు చెప్పగల ఆమెను ఒక మంచి అధ్యాపకురాలుగానే కాక చేయి తిరిగిన రచయితగా కూడా పేరు తెచ్చుకుంది ఎన్నాళ్ళుగానో ఎందరో చెయ్యాలి అని అనుకుంటున్న సన్మానాన్ని ఇప్పుడు తోసిపుచ్చకుండా అరుణ ఇప్పుడు తప్పనిసరిగా ఒప్పుకోవాల్సి వచ్చింది ప్రిన్సిపల్ కో లెక్చరర్సు ప్రొఫెసర్సు ఒత్తిడి చేయడం వల్ల అయిష్టంగానే అంగీకరించాల్సి వచ్చింది ప్రముఖులు ఎందరో కలిసి చేస్తున్న సన్మానం అది ఆ కార్యక్రమానికి హాజరైన రచయితలు రచయిత్రులు ఎందరో ఆమె అదృష్టానికి ఈర్షపడ్డారు కొందరు పెద్దలతో కలిసి వచ్చిన ప్రముఖులైన ప్రత్యేకించి ముందు వరుసలో ఆసీనుడైన శ్రీరామ్ను చూసి ఆశ్చర్యపోయాడు తిలక్ సుమతి కూడా ఇతడికి సాహిత్యం అంటే అభిలాష ఉందా అని అనుకున్నారు నిజానికి ఆ రోజు ఆ కార్యక్రమానికి రావడం అతడికి బొత్తిగా ఇష్టం లేదు స్టీల్ కంపెనీకి సంబంధించిన విషయాలు చూసుకుని ఇన్కమ్ ట్యాక్స్ విషయాలు ఆ సంవత్సరం వర్కర్స్ బోనస్ విషయం మేనేజర్ అకౌంటెంట్లతో చర్చలు జరపాలి అని అనుకున్నాడు వారం రోజుల పనివతుడిలో ఏ ఆలోచనలు రావడం లేదు ఆఫీస్లోనే చాలా సమయం గడపాల్సి వస్తోంది కానీ ఆ రోజు జరిగే కార్యక్రమానికి తను షేర్ తీసుకుంటున్న కంపెనీ వాళ్ళు మరికొంతమంది బిజినెస్ వ్యవహారాల్లోనే సన్నిహితంగా మెలగవలసిన వాళ్ళు హాజరవుతున్నారని తెలిసి తప్పనిసరిగా వచ్చాడు ఇన్వటేషన్ కార్డు అందినప్పుడు వెళ్ళేదేమిటిలే అని పక్కకు తోసేసినట్లు ఈనాడు అనుకోలేకపోయాడు చేస్తున్నది బిజినెస్ నలుగురితో మెలిసి తిరగాలి వాళ్లతో తన పనులు జరుపుకోవాలి అతడి అపారమైన తెలివితేటలే అతన్ని ఎంత గొప్ప స్థితికి తెచ్చాయేమో ముఖ్య అతిథిగా ఆహ్వానించిన మంత్రి గారిని ఎలా గౌరవిస్తున్నారో రామ్ను కూడా అలాగే చూస్తున్నారు కార్యకర్తలు అధ్యక్షత వహించిన ప్రసిద్ధ కవి శ్రీనివాసరావు ప్రత్యేకంగా కార్యక్రమానికి ముందే ఆమెను అతనికి పరిచయం చేశాడు ఆమె పక్కనున్న వ్యక్తిని చూసి హలో అంటూ పలకరించాడు రాము షీఈ్ మై సిస్టర్ అంటూ గర్వంగా చెప్పాడు డాక్టర్ గోపాల్ ఇజ్ ఇట్ నవ్వుతూ అరుణవంక చూపు మరల్చాడు పలచని ఆ అధరాల చిరునవ్వుతో శాంత గంభీరంగా ఉన్న అరుణ వాదనం వింత కాంతితో వెలిగిపోతోంది ఆ కళ్ళల్లో చురుకుతనం పెదవి విప్పితే ముచ్చాలు రాలతాయేమో అని అన్నట్టు ముగ్ధ సౌందర్యం ఆమె కదలిక అతడికి వాస్తవాన్ని గుర్తుకు తెచ్చింది సభ్యత గుర్తొచ్చి బలవంతంగా చూపులు మరల్చుకున్నాడు కొంతసేపటి తర్వాత అరుణ స్టేజ్ మీద ప్రత్యక్షమైంది రామ్ మెదడు పనిచేయడమే లేదు ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు అవేవి వినిపించడం లేదు అతనికి అందరూ చప్పట్లు కొడుతుంటే అప్రయత్నంగా అతడి చేతులు కలిశాయి అరుణ రచనల గురించి ప్రశంసిస్తూ మాట్లాడుతున్నారు ఎవరు అతడి కళ్ళకు ఆమె రూపం మెదడుకు ఆమెను గురించిన ఆలోచనలు తప్ప మరేం కనిపించడం లేదు వినిపించడం లేదు అరుణ లేచి నుంచింది అతడు మనసేదో చెప్తున్నట్లే కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తున్నాడు దేనికోసమో తహతహ కోకిలమ్మ పాట విన్నంత హాయిగా ఉంది ఆమె స్వరం ఉంటే అంతలో తడుక్కున్న మెరిసిందొక ఆలోచన అతడి కళ్ళు ఆమెను చూడ్డం మానేశాయి మెదడుకు కొత్త ఆలోచన చుట్టూ ఉన్న వారి మాటలు నవ్వులు అతడి ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ చిరాక్ పరుస్తున్నాయి అతడి హృదయం ఏదో విజయం సాధించినట్టు ఎగిసెగిసి పడుతోంది అరుణ మాటలు వింటూ తనలో తానే నవ్వుకున్నాడు భాస్కరుడు అస్తమించాడు పక్షులు కలకలం అంటూ సాయం సమయాన్ని ఆహ్లాదం చేస్తున్నాయి కోకిలమ్మ కూ కూ అంటూ వసంతానికి స్వాగతం చెప్తోంది విరబూసిన పూల మొక్కల మధ్య లేతాకు పచ్చటి దుస్తుల్లో వనకన్యలా ఉన్న అరుణ ప్రకృతి కాంత అలంకరణ చూసి పరవశించిపోతున్నట్టుగా ఉంది గాలికి తలలోపుతున్న ముద్దబంతి పూల చెట్లను చేతితో తాకి ఆప్యాయంగా చూస్తున్నది ఈ అనంత సృష్టిలో ఎన్ని అందాలు సౌందర్య నిలయమైన ఈ ప్రపంచంలో నన్నొక జీవంగా నిలిపే నిలిపి కరుణ వెదజల్లిన అద్వితీయ శక్తి నీదే నా అంజలి ఏదో భావన మోగధాన్నిగా చేసిన మనసు మాట్లాడుతూనే ఉంది అరుణ్ ఆమెకెదురుగా సిమెంట్ సోఫాలో కూర్చున్న గోపాల్ గొంతు దీనంగా పెలిగింది అంతవరకు తనతో పాటు మరో వ్యక్తి ఉన్నాడన్న విషయమే విస్మరించినందుకు నొచ్చుకుంది సారీ అన్నయ్య ఏదో ఆలోచిస్తూ ఆమె మాటలు పూర్తి కాకుండానే పర్వాలేదమ్మా అని అంటూ అటు ఇటు చూశాడు ఒక్క క్షణం అతడేదో చెప్పాలని చెప్పలేకపోతున్నాడు కొద్ది నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం చల్లని గాలులు ఆమెను తాకి అందమైన ఊహాప్రపంచంలోకి వెడుతున్నాయి అరుణ అంటూ లేచి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు గోపాల్ ఏదో ఆశయాలు చేయాలు ఉండొచ్చు కానీ వాటి గురించి ఆలోచనలో పడి అసలు జీవితాన్ని మర్చిపోకూడదమ్మా నవ్వింది అరుణ నీవేదో నా గురించి పెద్దగా ఊహించుకొని బాధపడుతున్నావు జీవితాన్ని మరిచేంత గొప్ప గొప్పదాన్ని కాదన్నయ్య ఆమెకెలా చెప్పాలో తెలియని వాడిలాగా అయోమయంగా అసహనంగా చూస్తున్నాడు నేను పొద్దున చెప్పిన దాని గురించి మరోసారి ఆలోచించమ్మా ఇష్టం లేని దాని గురించి పదే పదే ఆలోచించడం ఎందుకన్నయ్యా నా అభిప్రాయం నీకప్పుడే చెప్పాను కదా ఆమె మొహంలో విసుగు ప్రస్ఫుటిస్తోంది దీర్ఘంగా నెట్టూర్చాడు లాభం లేదు తనేదో సాధించాలని ఆశించాడు కానీ చెల్లెలు మూర్ఖత్వం అంతులేని నిరాశ సముద్రంలోకి తోసేసింది ఆమెను చూస్తుంటే మొన్న అందరి పెద్దల ముందు సాహితీ ప్రియులతో రవీంద్ర భారతిలు ఘన సన్మానం పొందిన గొప్ప రచయిత్రి ఏమేనా అని అనిపిస్తుంది సంచలనం కలిగించే అన్ని అద్భుత కథల సృష్టి చేసి పాఠకుల మనసు దోచి ఆలోచింపచేసే అరుణ తన గురించి తాను ఆలోచించుకోలేక జీవన మార్గాన్ని సరైన త్రోవలో నడిపించుకోలేకపోతోంది ఎంఏ చదివి లెక్చరర్గా పనిచేస్తున్న ఆమె జీవిత పాఠాన్ని అర్థం చేసుకోలేదు ఇక మాట్లాడి లాభం లేదని గ్రహించి అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళిపోయాడు గోపాల్ జడల్లుకుంటూ హాల్లోకి వచ్చిన శోభ భర్త విచార వదనాన్ని చూసి అరుణ గురించేనా ఆలోచిస్తున్నారు అంటూ అతడి పక్కన సోఫాలో కూర్చుంది కొన్ని పనులు లాభం లేదని తెలిసి చేస్తుంటాం ఇది అంతే అని బూట్ల లేసులు విప్పుకుంటున్నాడు అరుణకేం తెలియదు గట్టిగా నవ్వాడతడు బాగానే ఉంది ఆమె గొప్ప జ్ఞాని అని అంటున్నారు పత్రికలు పొగుడుతున్నాయి ముఖం చిట్లించింది అది కాదండి ఆమె భావాలు గొప్పవే రూపంలో అంతకన్నా గొప్పగా చెప్పగలదు ఎక్కడెక్కడి సమస్యలను దృష్టిలోకి తెచ్చి వివరించే ఆమె తనది ఒక జీవితమే అని గుర్తించడం లేదు ఓ అదా అని అయితే నీవు ఆమె జీవితాన్ని ఒకసారి నవల రాసిపడే అన్నాడు నవ్వుతూ పోండి మీకంతా నవ్వులాటే ఈ వేళాకోళం మాని మీ అదృష్టం పండాలంటే వెంటనే అత్తయ్య గారిని మామయ్య గారిని రప్పించండి అంది సీరియస్గా వాళ్ళు వచ్చినా చేయగలిగిందేమీ లేదు వాళ్ళేమీ చేయనక్కర్లేదు వాళ్ళెదురుగా ఉంటే ధైర్యంగా మనమే చేయొచ్చు ఏదో చేద్దాం కానీ ముందు ఒక కప్పు కాఫీ తీసుకురా పాపం తల వేడెక్కిపోయింది అంటూ లోపలికెళ్ళింది శ్రీరాము ఇంటికి వెళ్ళాలి ఎలా ఈరోజు వెళ్ళకపోతే రాత్రి అనంతయ్య బాధపడుతూనే ఉంటాడు మందు పడకపోతే అతడు సైకలాజికల్గా ఫీల్ అవుతాడు సగం శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు కిందసారి చందనూరు వెళ్ళినప్పుడు దానికి ఈ ఏడైనా మూడు మూళ్ళు పడేటట్టు చూడరా అని కన్నీళ్లు పెట్టుకుంది తల్లి జయమ్మ ఇరవై రెండేళ్లున్న కూతురికి ఇంకా పెళ్లి కాలేదని దిగులు ఆవిడకి పెళ్లికి సుముఖంగా లేని ఆమె తత్వం భయం గొలుపుతోంది ఆ గడియ వస్తే నీవు నేను అడ్డం పడ్డా ఆగదే కళ్యాణం తండ్రి శివరామయ్య గొంతులో విచారం కూతురి ఎడ వాత్సల్యం మిళితమయ్యాయి చిన్ననాటి నుంచి ప్రత్యేక స్వభావంతో తండ్రి హృదయాన్నేదో ఆనందంతో అలరించేది అరుణ చిన్న చిన్న భక్తి గీతాలతో ప్రారంభమైన చిన్ననాటి రచనలు పైస్తో పాటు ఎదిగిపోయాయి తాత్వికత్వం నుండి వెలువడిన భావ పరంపర అక్షర రూపంలో అందంగా మనచబడి ఆబాల గోపాలాన్ని అలరిస్తున్నాయి ఆమె తండ్రిగా ఎంత పొంగి గర్వపడతాడో అంతకు మించి బాధపడతాడు హైదరాబాద్లోనే హాస్టల్లో ఉండి తల్లి వద్దని వారిస్తున్న తండ్రి ప్రోత్సాహంతో ఎంఏ చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది నాలుగైదేళ్లుగా వాయిదా పడుతున్న పెళ్ళి ఈ సంవత్సరమైనా జరిపించేయాలని పట్టుబట్టింది జయమ్మ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు బలవంతం పెట్టేందుకు నేను ఇంకా చిన్న పిల్లలు కాను కుండ బద్దలు కొట్టినట్టు అని తల్లిని మళ్ళీ ఆ విషయం ఇప్పట్లో ఎత్తవద్దని గట్టిగా చెప్పింది అది మాత్రం ఎన్నాళ్ళలా ఉంటుంది దానికి ఇష్టమైనప్పుడే చేద్దామంటూ భార్యకు నచ్చచెప్పి కొడుక్కి పెళ్లి చేసేసాడు అతడు అనుకున్నట్లు కూతురులో మార్పు రాలేదు ఆమె తత్వమేమటో అర్థం కాక తెల్లడిల్లిపోతున్నారు ఉండబట్టలేక ఒకరోజు కూతుర్ని హెచ్చరించాడు ఎప్పుడో ముచ్చటగా కానీ మేరిన తర్వాత అందం ఆనందం ఉండదు జీవితంలో పెళ్ళి తప్పనిసరి అని ఎందుకు అనుకోవాలి కూతురు వేసిన ప్రశ్నకు అదిరిపడ్డాడు అయితే అరుణ ఇలాగే ఆలోచించలేకపోయాడు తెల్లవారకముందే లేచి భగవత్ ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆమె భావానికి సంతోషించాడే కానీ విరాగిలాగా ఉండిపోవాలనే ఆలోచన మాత్రం ఆవేదన పాలు చేస్తోంది అరుణ ఎందుకు నాన్న అంత కలవరం నేను ఇలాగే ఉంటాను అని అనడం లేదు కదా ఆ ఒక్క మాటకే పొంగిపోయాడు ఆరు నెలల తర్వాత భార్యతో వచ్చిన గోపాలు అది ఇంట్లో కూడా ఏం చేస్తుంది దానికొక వ్యాపకం దాని చదువుకు సార్థకత ఏర్పడి ఉద్యోగంలో చేరిస్తే అంటూ చెల్లెల్ని హైదరాబాద్ తీసుకుపోయి కొద్ది ప్రయత్నం చేసిన మీద ఉస్మానియా కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తోంది అరుణ ఆమె వచ్చి సంవత్సరం దాటింది ఊరికెళ్ళినప్పుడల్లా తల్లి హెచ్చరిస్తూనే ఉంటుంది ఆమె పెళ్లి విషయం ఏంటమ్మా నీ తొందర అంటూ కొట్టిపారేసి నవ్వింద అరుణ ఇన్నాళ్ళు ఎలాగో సరిపెట్టుకోగలిగాను కానీ మొన్న రవీంద్ర భారతిలో ఆమె సన్మానానికి హాజరైన రామ్ తనంతట తానుగా కోరితే నిరాకరించడం అంటే అందం ఐశ్వర్యం ఎదురుగా నిలిస్తే కాలితో తన్ననట్టే అవుతుందని గోపాల్ అభిప్రాయం నిన్న రాత్రి అనంతయ్యకు ఇంజక్షన్ చేసి వెలుపలికి తనతో పాటు వచ్చిన రామ్ను ఆశ్చర్యంగా చూశాడు వరండా మెట్లు దిగుతూ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏమిటి అరుణ మీ సిస్టర్ అని నిన్నే కదా తెలిసింది అతడి మాటలు గర్వాన్ని కలిగించాయి ఆమె పేరు ఇదివరకే విన్నా చూడడం నిన్ననే జరిగింది ఆమె కాలేజీ ఇల్లు తప్పించి ఎక్కడికి వెళ్ళదు నిన్న బలవంతం వల్ల తప్పించుకోలేకపోయింది ఐసి అతడి గొంతు గంభీరంగా పలికింది ఆమెని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను మీ అభిప్రాయం చెప్పగలరా సూటిగా ఒక్క మాటలు అడిగినంత సులువుగా జవాబు చెప్పగలరా సారీ వివాహ విషయంలో ఆమె అభిప్రాయం తెలుసుకోకుండా చొరవ తీసుకోలేను అతడు అలా అడగడం కళ నిజమా అని అనిపిస్తోంది అలాగే ఆమె అడిగా చెప్పండి అన్న అతడి మాటలు చెవుల్లో మారు రోగుతున్నాయి ఫుల్ సూట్లో అందంగా ఆరోగ్యంగా ఉండే అతడి కళ్ళు అరుణను చూస్తున్నట్లే ఉంది మెలకువలోనే కలలు కంటున్నారన్నమాట కాఫీ కప్పు చేతికిస్తూ నవ్వుకుంటున్న భర్తను చూసి అంది శోభ లేదు శోభ తప్పకుండా అరుణకి సంబంధం జరిగేలాగా చూస్తాను అని అన్నాడు రెండు మూడు రోజుల్లో ఆలోచించి చెప్తాను అని రామ్తో చెప్పాలి అని అనుకున్నాడు రామ్ గదిలో అటు ఇటు పచారులు చేస్తున్నాడు సిగరెట్ తాగుతూ ఆలోచిస్తున్నాడు ఎందుకలా జరిగింది అని అతడికి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు కారణం చిన్నదైనా తన జీవితంలో మరపురాని ఘోర అపజయం సిగరెట్ను దూరంగా విసిరేసి ఉన్న సీసాలో ద్రవం గ్లాసులో ఉంపుకొని తాగాడు వేడెక్కిన మెదడులో ఎన్నెన్నో ఆలోచనలు తనంతటివాడు స్వయంగా కోరితే ఆలోచించి చెప్తానన్న ఆ డాక్టర్ గారికి ఎంత పొగరు తను కోరితే చాలు కాళ్ళ దగ్గరకొచ్చే కొచ్చే కన్యలు ఎందరో అడిగానన్న అలసు కాబోలు ఈ రామ్ అనుకుంటే సాధించలేంది ఏదీ లేదన్న విషయం వాడికి తెలిసే ఉండదు విస్కీ బాటిల్ పూర్తయింది ఇంకా ఆలోచన జ్ఞానం ఉండడం ఏ మాత్రం ఇష్టం లేదు ఇప్పుడు అల్మరా దగ్గరికి వెళ్ళి ఖాళీ సీసాలు వెకిరించాయి విసురుగా తలుపు వేసి ధుమధుమలాడుతూ ఈజీ చైర్లో కూర్చున్నాడు తనను సన్మానించిన వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్న రూపం కళ్ళ ముందు మెదిలింది కరతాళ్ల ధ్వనుల మధ్యలో చిరునవ్వుతో మాట్లాడుతున్న అరుణ మానవత విలువలు దాటి చెప్పే రచనలు చేస్తోందని గొప్పగా ప్రశంసించిన ప్రముఖుల మాటలు చెవుల్లో గింగుర్లు మంటున్నాయి ఇక వెన్నలేనట్టు చెవులు గట్టిగా మూసుకుని తల అడ్డంగా తిప్పాడు ఆమె గర్వం అహంకారం అణిచివేస్తాను బలవంతంగా ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాను ఆవేశం అతన్ని ఒకచోట నిలవనివ్వడమే లేదు సాయంత్రం గోపాల్ వచ్చి పెళ్లి విషయంలో మా చెల్లెలి ప్రవర్తన అర్థంగా ఉంది అందుకే రెండు మూడు రోజుల్లో ఆలోచించి చెప్తాను అని చెప్పినప్పటి నుండి అతడి స్థితి అలాగే ఉంది తన కోరిక విని తన చెంత వాడుతాడు అని అనుకున్నాడు కానీ ఆలోచించాలంటూ ఆలస్యం చేస్తాడు అని అనుకోలేదు అరుణను పెళ్లి చేసుకోబోతున్నాను అని ఇంట్లో అందరికీ గర్వంగా చెప్పి ఒక్కొక్కరి వదనంలో భావాలను చదివి తృప్తిగా గాలి పీల్చుకున్నాడు తనకు కావలసింది అదే తనను చూసి అందరూ ఈర్షపడుతూ ఏడవాలి దుర్గమ్మ మొహం మరీ వెలవెలబోయింది కోరి కోరి ఆ పిల్లని ఎందుకు చేసుకుంటున్నావురా అన్నది చిన్నగా పేరు ప్రఖ్యాతలు గడించుకున్న పిల్ల చురుగ్గా సమాధానం చెప్పాడు ఎప్పుడు అన్నముందు నోరెత్త సాహసించని తిలకు ఒక్క క్షణం తటపటాయించి అన్నాడు ఆమె చదువుకున్నదే కాదు ప్రఖ్యాత రచయిత్రి కూడా ఏదైనా నాకే ఇక ముందు నా అర్ధంగి అంటే నా చెప్పు చేతల్లో పడుండే మనిషి అన్నమాట అందరి వైపు చూశాడు వారిలో కనిపించిన నిర్లిప్తత అతడికి అంతులేని ఆనందాన్ని కలిగించింది కొద్ది క్షణాల తర్వాత దుర్గమ్మ అంది పెద్దదాన్ని చెప్తున్నాను ఈ ఒక్క మాట విను కోరి కోరి ఆ పిల్లని మాత్రం చేసుకోకు ఏ ఎందుకు తీక్షణంగా చూశాడు అంతంత చదువు చదివి వ్రాతలు గీతలు అనే పిల్ల సంసారపక్షంగా ఉంటుందా పగలబడి నవ్వాడు రామ్ అతడి నవ్వు వారందరికీ కోపం తెప్పించింది కానీ పైకి ఎవ్వరు ఏమీ అనలేకపోయారు ప్రతిభా సంపత్తులను సంపాదించుకున్న ఆమెను చేపట్టాలి అని అనుకోవడం నాకు పెళ్ళి అవసరమని కాదు పదునుగా మాట్లాడుతున్న అతడి మాటలకు అందరి తలలు వాలిపోయాయి దుర్గమ్మ మొహం జేవురించింది వెక్కిరించిన నొసలు చిట్లించుకొని చూసేందుకు ఆవేశంగా అంటున్న ఎవ్వరూ ఆపలేరు వివాహం చేసుకుని మంచిదారిలో పడి మామూలుగా బ్రతుకుతాడు అన్న నమ్మకం కలిగించడం లేదు అతడి మాటలు ఏమైనా అరుణ ఆ ఇంటి కోడలుగా రావడం ఆ ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు అన్నయ్య ఏమిటిలా నిర్ణయించుకున్నాడు అన్నాడు తెలక్ ఆమె భావాలకు అన్నయ్య ధోరణికి బొత్తిగా పొత్తు కుదరదు సుమతి ఆలోచన వాళ్ళిద్దరి సంగతి ఎలా ఉన్నా ఆవిడగారి రాకతో మనస్థితి ఎలా ఉంటుందో ఈయనగారి అధికారంలోనే అల్లాడిపోతున్నాం దీర్ఘంగా నెట్టొడ్చింది సుజాత అక్క మాటలకు ఉలిక్కి పడ్డారు తిలక్కు సుమతి నిజమే ఆఫీసులో వారికే కాదు బాస్ ఇంట్లో వాళ్లకు కూడా బాసే తల్లిదండ్రులన్న అనురాగం కానీ తోబుట్టులన్న అభిమానం కానీ అతడిలో ఏ కోశాన కనిపించవు ఆ పిల్లను చేసుకుని ఏదో ఘనతని చాటుకోవాలి అని అనుకుంటున్నాడే కానీ తన విషయం బొత్తిగా ఆలోచించడమే లేదు అందరినీ శాసించే అతడు ఆమె అడుగులకు మడుగులెత్తాలి నాకైతే ఆ పిల్ల సంసారపక్షంగా ఉంటుందన్న నమ్మకమే లేదు సుబ్బారు అక్కసుగా అన్నాడు ఎనిమిది గంటలకు స్నాన పానాదులు ముగించుకొని డ్రెస్ చేసుకొని కిందకు వచ్చాడు రామ్ ఆ రోజు గంట ముందే కిందకొచ్చాడు అలవాటుకు విరుద్ధమైన అతడి ప్రవర్తనే ఆశ్చర్యం అనిపిస్తే అతడి వాలక మరీ ఆశ్చర్యంగా ఉంది అతడి కళ్ళు ఉబ్బి మొహం పీక్కిపోయి రేగిన జుట్టుతో కొత్తగా కనిపిస్తున్నాడు ఏ వేళ్ళప్పుడైనా నలగని పువ్వులాగా నీటుగా ఉండే అతడు అలా కనిపించడం ఆశ్చర్యమే రాత్రంతా చిత్తుగా తాగి ఉంటాడు అందుకే అలా ఉన్నాడు అన్నాడు సుబ్బారావు కాదు కొత్త పెట్ట దొరకలేదేమో తిలకు గుసగుసలాడాడు వాడు తలుచుకుంటే పెట్టలకేం కరువు అక్కసుగా అంది దుర్గమ్మ మత్తులో పడి ఆఫీసులో పనిలో ఏదో పొరపాటు చేసి ఉంటాడు తలొక రకమైన వ్యాఖ్యానాలు జరుగుతున్నాయి నాయర్ కాఫీ కప్పు అతడు ముందుంచాడు కాఫీ తాగాలి అని అనిపించలేదు సగం తాగి వదిలేశాడు హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు అతి మెల్లగా వినిపిస్తున్న మాటలు కూడా అతడికి అంతులేని చిరాకును కలిగిస్తున్నాయి టీపాయ్ మీద పేపర్ తీసి తిప్పుతున్నాడు కానీ దృష్టి మాత్రం దాని మీద నిలవడమే లేదు మనస్సు ఎటో పరిగెడుతోంది ఇంట్లో వారందరికీ విషయం తెలిస్తే ఎంత సంబరపడతారో తనకు తెలుసు అలా ఎన్నటికీ కాదు ఎప్పుడు తనదే పై చేయి అపజయం ప్రసక్తే లేదు దృఢంగా అనుకున్నాడు పక్క గదిలో నుండి నవ్వులు వినిపిస్తుంటే తన వైపు చూసి అసహిస్తున్నట్లు అనిపించి అక్కడి నుండి లేచి పైకి వెళ్ళిపోయాడు స్నానం చేసి వచ్చిన తర్వాత చిరాకు తగ్గి మనసు కాస్త ప్రశాంతంగా ఉంది రాత్రి నుండి అనుభవించిన వేదన మాయమైంది అరుణ తనకుగాక మరెవరికి దక్కుతుంది గర్వంగా అనుకున్నాడు టిఫిన్ తిని మామూలుగా ఆఫీస్కి వెళ్తున్న అతడిని చూసి అంతవరకు సాగిన అందరి ఊహాగానాలు ఒక్కసారిగా ఆగిపోయి ఆశ్చర్యంలో ముంచెత్తాయి అంత దిగులుగా కనిపించినవాడు ఇంత త్వరగా మళ్ళీ ఎలా మామూలు మనిషి అయ్యాడా అని అనుకున్నారు అందరూ నెహ్రూ జులాలజికల్ పార్క్లో సగం తిరిగి అలసిపోయి ఓ చెట్టు కింద విశ్రాంతిగా కూర్చున్నాడు గోపాల్ శోభ జయమ్మ శివరామయ్య ఎదురుగా ఉన్న రకరకాల పక్షులున్న చోటుకెళ్తూ చూస్తోంది అరుణ పసుపు ఎరుపు కలబోసిన రంగులో పెట్టల్లా ఉన్న పక్షులు అందంగా కనిపిస్తూ తిరుగుతున్నాయి మరికొన్ని వాటికి అమర్చిన ఆహారం దగ్గర నిలిచి కువకువమంటున్నాయి ఆ వరుసలో మూడు నాలుగు విభాగాల్లో అలాంటివే రకరకాల అందమైన పక్షులున్నాయి చెట్లు నీడన చల్లదనాన్ని ఇస్తూ గాలి వీస్తుంటే కనులకింపైన వాటి వంక చూస్తూ ఆ కుబకువ రాగాలు వింటుంటే ఏదో అనిర్వచనీయమైన ఆనందం అనుభూతి కలుగుతున్నాయి నాలుగైదేళ్ల బాబు తను తింటున్న వేరుశెనక్కొకదాన్ని లోపలికి విసరగానే గలగలమంటూ ఉన్న వాటి చోటు నుండి ఒక్కసారి పైకి లేచాయి అవి బాబు చప్పట్లు కొడుతూ సంతోషపడుతున్నాడు అలా విసరకూడదు తల్లిదండ్రులేమో అతడికి చెప్తున్నారు చెదురు మదురుగా పోయి గలగలామంటున్న వాటి వంకే చూస్తున్నది అరుణ నీరెండలో లేత నీలం రంగు చీరలో విశాల నయనాలతో విరిసిన చురుకుదనంతో అదరాలు విడి విడివడకుండా నవ్వుతున్న ఆ నవ్వులో ముగ్ధమోహన సౌందర్యం వెల్లివిరుస్తోంది గాలికి రేగి ముఖం మీద పడుతున్న జుట్టును వెనక్కు తోసుకుంటుండగా మోచేయి పక్కనున్న వ్యక్తికి తగిలిందని గ్రహించి లజ్జావధితమై సారీ అంది అతడి దశ చూస్తూ అతడు నిల్చున్న వైనం చూస్తుంటే పక్షులను గాక తననే చూస్తున్నట్లు అనిపించింది ఉగ్ర రూపిణి అయి అక్కడి నుండి వచ్చేసింది ఏమ్మా చూడడం అయిందా దాదాపు అరగంట అక్కడే నిల్చుని వచ్చిన కూతుర్ని ఆప్యాయంగా అడిగాడు శివరామయ్య గోపాల్ వడివడిగా వెళ్ళాడు అక్కడి నుండి పక్షులను అంతసేపు చూసిందేమిటి విసుక్కుంటోంది జయమ్మ వాటి గురించి కథలల్లాలి కాబోలు అని నవ్వి అవును కానీ మరదల వాటిని గురించి వ్రాసే ఆ కథలో ఆ హీరో కూడా ఉంటాడా అల్లరిగా అడిగింది శోభ అబ్బబ్బా ఏమిటి మీ మాటలు నేను వాటి గురించి రాస్తానని చెప్పానా కోపంగా అంది పోనిద్దు వేధవ కథలు వ్రాస్తే వ్రాసావు లేకపోతే లేదు కానీ నువ్వు ఇంతసేపు మాట్లాడుతున్న ఆ వ్యక్తి ఎవరు ఆసక్తిగా అడిగింది నేను ఇంతసేపు మాట్లాడుతున్నానా చురుగ్గా చూసింది మరి చెయ్యి తగిలిందని క్షమార్పణ చెప్పుకొని వెంటనే వచ్చేసాను మొహం తెలియని వ్యక్తితో మాట్లే ఉంటాయి అని అన్నదే కానీ అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది అప్పటికే గోపాల్తో పాటు ఆ వ్యక్తి రావడంతో సంభాషణ ఆగిపోయింది తల్లిదండ్రులకు పరిచయం చేశాడు అతడిని గోపాల్ నమస్కారం అంటూ వినయంగా అన్న అతడిని కళ్ళప్పగించి చూస్తున్నారు అరుణ అప్పుడే గుర్తొచ్చింది అతన్ని రవీంద్ర భారతిలో చూసినట్టు ఆనందపడి అతన్ని చూసింది కొద్ది క్షణాలే కాబట్టి వెంటనే గుర్తుపట్టలేకపోయింది అప్రయత్నంగా పక్కకు తిరిగి చూసింది ఖరీదైన సూట్లో ఉన్న ఏ మాత్రం అతిశయం ప్రదర్శించకుండా జముఖానా మీద కూర్చొని హాయిగా కబుర్లు చెప్తున్న అతడి చూపులు తన చూపులతో కలవడంతో కలవరంగా మొహం తిప్పేసుకుంది రామ్ కళ్ళలో కొత్తగా చోటు చేసుకుంటున్న కాంతిని గుర్తించి ఎంతవారైనా కాంతదాసులేనట అనుకొని నవ్వుకుంది శోభ సభ్యత కోసం గోపాల్ ఇప్పుడు పరిచయం చేసిన అరుణ పక్కన నుంచున్నప్పుడే అతడిని గురించి వివరంగా చెప్పడం వల్ల పరీక్షగా చూసిన జయమ్మ శివరామయ్య చెకితలవుతున్నారు సౌందర్యం ఐశ్వర్యమే కాక వినయ్య విధేయతవర్తనుడైన ఇతడిని కాదన్నదా ఇద్దరు అంతరంగంలోనే కూతురు మీద ఆగ్రహం కురిపించుతున్నారు తిరిగి తిరిగి అలసిపోయామని శివరామయ్య జయమ్మ అనుకుంటూ ఉంటే నొచ్చుకుంటూ చూశాడు రామ్ నా కార్ తెచ్చి ఉంటే హాయిగా అరగంటలో రౌండ్ చేసి వచ్చేవాళ్ళం అవసరమైన పని ఉండడం వల్ల మేనేజర్ నా కార్ తీసుకెళ్లాడు అతడికి ఆ సమయంలో తన మీద తనకే కోపం వచ్చింది రెండు రోజుల నుంచి ఆఫీస్లో ఏ పని చెయ్యాలి అని అనిపించడం లేదు ఈరోజు మరీ విసుగ్గా ఉంటే తోటల విషయం మాట్లాడేందుకు తనకు బదులు మేనేజర్ గారినే కారిచ్చి పంపించాడు తను ఇలా ఆటోలో పడి వచ్చాడు అనుకోకుండా వెళ్తున్న బంగారు తీగ ఎదుట నిలిచినట్టు కనిపించి అరుణను చూసి అలాగే నిలబడిపోయాడు పరిసరాలను కూడా విస్మరించి పక్షులతో తానొక పక్షిగా ఊహించుకొని పరవశిస్తున్న బాహ్య ప్రపంచంలోకి అడుగడగానే తనని అవగించుకొని వెళ్ళిపోతూ ఉంటే గిజగిజలాడాడు పిడికిట్లో చిక్కినదేదో జారిపోయినట్లు అనిపించి నిరాశగా ముందుకు నడవబోతుంటే భుజం మీద ఎవరిదో చేయి పడగానే తిరిగి చూశాడు గోపాల్ మీరా నవ్వాలని ప్రయత్నిస్తూ అన్నాడు మీరు ఒక్కరే వచ్చారా అని అడిగాడు గోపాల్ అవునన్నట్టు తలూపాడు రండి అంటూ స్నేహపూర్వకంగా అతడు పట్టుకొని వచ్చాడు గోపాల్ మై గో చాలా టైం అవుతోంది ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి లేవండి అంటూ తొందర చేశాడు గోపాల్ జమ్ముఖాన మడతపెట్టి బ్యాగులో పెట్టేసి పనికూరడు చేతికిచ్చి అక్కడక్కడా జనం గుంపులుగా కూర్చుని ఉన్నారు విశ్రాంతి తీసుకుంటూ కోతులున్న చోట పిల్లలు ఉత్సాహంగా చప్పట్లు కొడుతున్నారు ఎగురుతున్నారు వీళ్ళల్లరికి అవి మరింత ఉత్తేజంతో ఎగురుతూ గంతులేస్తున్నాయి కొండముంచులు ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టుకి ఎగురుతూ కిచకిచలాడుతూ గోలు చేస్తున్నాయి ఎక్కడెక్కడో ఉండే చూడలేని జంతువులను చూసేందుకు ఎన్నిటినో చూస్తూ ముందుకు సాగుతున్నారు రామ్ గోపాలు సంభాషణ జంతు శాస్త్రం నుండి అరణ్యాల దగ్గరికి అక్కడి నుండి రాజకీయాలకు మళ్ళింది జయమ్మ శివరామయ్య అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు ఏం మరదలమ్మ కళ్ళిటూ మనసెటూ లేదు కదా అరుణ పక్కన మెల్లిగా నడుస్తూ అంది శోభ మరి వచ్చే ఎపిసోడ్లో అరుణ ఎందుకు రామ్ని నిరాకరిస్తుంది అతను ఆమెని సాధించుకోగలుగుతాడా వాళ్ళిద్దరికి పెళ్ళవుతుందా లేదా ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్